Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరూ కూడా నా నమస్కారాలు. ఈరోజు దాదాపుగా చీరాల కాన్స్టిట్యున్సీ నుంచి అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. దానిలో భాగంగా మాజీ మంత్రివర్యులు పాలెటి రామారావు గారు, అదేవిధంగా మా సునీతక్క గారు, అంటే వాళ్ళందరూ ఇంతకుముందు కూడా జాయిన్ అయి ఉన్నారు, సురేష్ అన్న గారు, అదేవిధంగా జంజనం గారు, మిగతా సభ్యులందరూ కూడా ప్రెస్ నోట్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. పేర్లు కూడా చాలా సంతోషం. జగనన్న పాలనకి అందరూ కూడా మెచ్చి వైఎస్ఆర్సీపీలోకి చేరి చీరాల కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకునే విధంగా, అదేవిధంగా అన్న వాసన్న ఉన్నారు. దాదాపుగా మాకు గత 20 సంవత్సరాల నుంచి కూడా మాకు దగ్గరగా ఉండే నాన్నకు కానీ నాకు కానీ అందరు కూడా ఇప్పుడు ఒక కుటుంబ సభ్యుల్లాగా ఇప్పుడు కూడా బావి ఇచ్చి ముందుకెళ్తా ఉన్నాం. అన్న సమక్షంలో ఈరోజు మేమందరం కూడా పార్టీలో చేరి ప్రకాశం జిల్లాలో, ముఖ్యంగా చీరాలలో అందరం కూడా కలిసి పనిచేయటానికి గట్టి కృషి చేస్తామని, వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేయడానికి తప్పకుండా రేయింబగులు కష్టపడి ప్రతి ఒక్క చీరాల ప్రజలకి సంక్షేమ పథకాలు కావచ్చు, అనేకమైన కార్యక్రమాలు మనం చేపడుతున్నాం కాబట్టి వాటన్నిటికి కూడా ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా కార్యాచరణ చేసి పార్టీని మళ్ళీ 2024లో కూడా మంచి మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి అందరం కూడా సమాపక్కంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చాలామంది చాలా మాట్లాడుతూ ఉన్నారు, అవన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచించుకోవాలా, ఏ విధంగా పాలన జరుగుతుంది, ఏ విధంగా సంక్షేమ పథకాలు జనాల్లోకి తీసుకెళ్తా ఉన్నాం, అవన్నీ కూడా పేద ప్రజలకి అండగుండే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి మేమందరం కూడా, ఎందుకంటే దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా నేను టీడీపీలో పనిచేస్తూ ఉన్నాను. ఒక పార్టీని వీడేటప్పుడు వేరే పార్టీ మీద విమర్శించే ఇది నా భావన కూడా కాదు కాబట్టి నేను దాని గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు. తప్పకుండా భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడతారని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. మాట్లాడాడు కదా క్యాండిడేట్, మాట్లాడాడు. సార్ బలరామ్ గారు ఏంటి సార్? ఆయన అడిగితే బాగుంటుందేమో. మీకేం హామీ ఇచ్చారు సార్? సీఎం గారు పార్టీలు ఏమి పదవులు కానీ ప్రాధాన్యం అంటే అర్థం కియ్యాలేదంటే చీరాల నుంచి పనిచేస్తారు. పేద ప్రజలకి అందుబాటులో ఉండి చీరాల నియోజకవర్గాన్ని డెవలప్ చేయమని ఆయన ఆదేశించారు. ఆయన ఆదేశాల ప్రకారం మేమందరం కూడా అక్కలతో పాటు అన్నలందరూ కూడా ఉన్నారు, వారందరితో ముఖ్యంగా మా పెద్దన్నతో మేమందరం కూడా కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీని డెవలప్ చేయడానికి మేమందరం కూడా సన్నద్ధం. అన్నీ కూడా అన్నగారు ఉన్నారు, మాట్లాడతాం, తప్పకుండా తెలియజేస్తాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెంకటేష్ గారు మరియు పాలెటి రామారావు గారు, ఇంజనీర్ శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలోకి చేరటం మంచి శుభపరిణామం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలను చూసి ఈరోజు వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో చేరారు. వాస్తవానికి మరి కరణం బలరామ కృష్ణమూర్తి గారు
తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారితోటి ఎంతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. అలాంటి చంద్రబాబు నాయుడు గారు బలరామ కృష్ణమూర్తి గారిని చాలా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఆ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. గతంలో రవికుమార్ని వైఎస్ఆర్ పార్టీని తీసుకోబోయి అప్పుడు బలరామ కృష్ణమూర్తి గారిని ఇన్ఛార్జిగా కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు వెంకటేష్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని తీసుకొని మళ్ళీ పక్కన పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ఇప్పుడు బలరామ కృష్ణమూర్తి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఆయనకు సంబంధించినటువంటి విషయాల్లో అక్కడ ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు. మరి అందరు కూడా కలిసి కూడా చీరాల నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా బలరామ కృష్ణమూర్తి గారు అందరూ కూడా కలిసి పని చేసి చీరాల నియోజకవర్గం డెవలప్ చేస్తారని కూడా తెలియజేసుకుంటాము.